జో రెసిపీస్ కి స్వాగతం. జో రెసిపీస్ లో ఈ రోజు కేసరి బాత్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది కర్ణాటక ప్రాంతంలో, దీన్ని బ్రేక్ఫాస్ట్ లో మరియు లంచ్ లో స్టార్టర్స్ గా తీసుకుంటారు. ఇది స్వీట్ ఐటమ్. కేసరి బాత్ లేదా సిరాక్ కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, చక్కెర 1/4 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నీళ్లు 2 కప్పులు, జీడిపప్పులు 7, బాదం పప్పులు 7, ఎండు ద్రాక్ష 10, కుంకుమ పూదారాలు 1 చిటికెడు. తయారీ విధానం: 1 చిన్న బౌల్ తీసుకొని అందులో చిటికెడు కుంకుమ పూదారాలు వేసుకోవాలి. అందులో 3 చెంచాలు నీళ్లు వేసుకొని కుంకుమ పువ్వుని కొద్దిగా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేసుకోవడం కంటే ఇలా కుంకుమ పువ్వు నీళ్లు వేసుకుంటే మంచి రంగుతో పాటు మంచి రుచిని కూడా ఇస్తుంది. ఇలా తయారు చేసుకున్న ఈ నీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా ఎండు ద్రాక్షాలు వేసుకొని వేయించుకున్నాము. ఎండు ద్రాక్షాలు కొద్దిగా ప్లంప్ అప్ అయ్యేంత వరకు వేయించుకొని ఇవి ఇప్పుడు రెడీ అయిపోయాయి. దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత జీడిపప్పులు మరియు బాదం పప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇవి రెడీ అయిపోయాయి. వీటిని కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే నేతిలో 1 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకొని అది కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. అది రంగు మారుతూ ఉండగా ఒక మంచి అరోమా, మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిది. హై ఫ్లేమ్లో పెడితే రంగు తొందరగా మాడిపోయి రంగు మారే ఛాన్స్ ఉంది. ఎస్, ఇప్పుడు ఇది దాదాపు మారింది. ఇందులోనే 1/4 కప్పు చక్కెర కూడా వేసుకొని చక్కెర మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ విధంగా చక్కెర కూడా దాదాపు మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు 2 కప్పుల నీళ్లు వేసుకొని ఉండలు ఫామ్ అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల నీళ్లు వేసుకున్నాము. అలాగే 1/4 కప్పు చక్కెర కూడా వేసుకున్నాము. మీకు తీపి ఎక్కువ ఇష్టమైతే ఫుల్ కప్పు చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇది కాస్త గట్టిపడేంత వరకు కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసుకుంటే బాగా కలిసిపోతుంది, ఎక్కడా అనీవెన్గా ఉండదు. ఇప్పుడు కాస్త గట్టిపడేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఎస్, ఇప్పుడు మనం చూడవచ్చు కేసరి బాత్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. అండ్ ఇంకా అది పాత్రకి ఏమాత్రం కూడా అంటుకోవట్లేదు, ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని, బాదం పప్పుల్ని, ఎండు ద్రాక్షను కూడా ఇందులో వేసుకొని ఒకసారి తరువుగా కలుపుకోవాలి. నేను మొత్తం వేసుకోలేదండి, కొన్ని గార్నిషింగ్ కూడా పక్కన పెట్టుకున్నాను. ఎస్, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న దాంట్లో మిగిలిపోయిన మిగతా కొన్ని డ్రై నట్స్ని కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, కేసరి బాత్ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం జో రెసిపీస్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.